వెల్కమ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఏస్ రత్నం. మీరు చూస్తున్నారు స్టెమ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 1.3 ఫోర్త్ సమ్ చదువుతున్నాను చూడండి. డివైడ్ ది సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7 బై ది ప్రొడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2. ఓకేనా? మనం ఏ సమ్ అనేది చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అర్థమవుతే చాలు, సమ్ సొల్యూషన్ ఈజీగా చేసేయచ్చు. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే -13/5 అండ్ 12/7 ఈ వీటి రెండింటిని యాడ్ చేయమన్నాడు. ఇది న్యూమినేటర్లో ఉండాలి. నెక్స్ట్ -13/7 అండ్ -1/2 వీటి రెండింటిని ఏం చేయమన్నాడు, ప్రొడక్ట్ చేయమన్నాడు. ఇది న్యూమినేటర్లో ఉండాలి. -13/5 అండ్ 12/7 యాడ్ చేయగా, -13/7 అండ్ -1/2 ఈ రెండింటి ప్రొడక్ట్ చేయగా, వీటి రెండింటిని ఏం చేయమంటున్నాడు అంటే డివైడ్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సొల్యూషన్ ఈ విధంగా చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అని చెప్పి నేను సమ్ నోట్ చేస్తాను అనమాట. ఓకే, సొల్యూషన్ చూడండి. గివెన్ ఏమిచ్చాడు వాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గివెన్ ఏమిచ్చాడో అది రాసేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? గివెన్ -13/5 అండ్ 12/7 అండ్ ఇంకేమిచ్చాడు, ఇంకోటి ఏమిచ్చాడు, 13/-13/7 అండ్ -1/2. ఓకేనా? చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి రెండింటినీ యాడ్ చేయాలి, వీటి రెండింటినీ ప్రొడక్ట్ చేయాలి, దీనిలోంచి ఇది డివిజన్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి, నేను ఇది చేస్తానన్నమాట. చూడండి, సమ్ ఆఫ్ అని రాస్తాను నేను. సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7. ఓకేనా? వీటి రెండింటినీ సమ్ చేద్దాం. ఓకేనా? -13/5 + 12/7. ఓకేనా? చూడండి, 5 కి 7 కి ఎల్సీఎం ఏమవుతుంది, 35 అవుతుంది. 35 5లో ఎన్ని టైమ్స్, 7 టైమ్స్. 7 × -13 + 12 × 5. ఎందుకని, 35 7లోని 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, -+ × -, కింద 35 రాసేసాను ఫస్ట్. 7 3s are 21. ఓకే, 7 1s are 7. 7 + 2 ఏమవుతుంది, 91. అంటే 7 13s are 91 ప్లస్ 12 5s are 60. ఓకే, -91 ఇక్కడ రఫ్లో చేస్తున్నాను చూడండి. -91 + 60 ఏమవుతుంది చూడండి, దీనికి ఏం చేస్తాం, 91లోంచి 60 తీసి ఆన్సర్ మైనస్ పెడతాం అనమాట. ఓకేనా? 1 9 6 తీస్తే 3, అంటే -31/35. ఇది ఏంటి, సమ్ ఆఫ్ -13/5 - -13/5 - 12/7. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. ఓకే, దీన్ని ఏమనుకుంటానని నేను ఈక్వేషన్ 1 అని అనుకుంటాను. ఓకేనా? చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2 ఈ రెండింటిని ప్రొడక్ట్ చేద్దాం. ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ లేకపోతే ఇంటూ అని అంటారు. ప్రొడక్ట్ అంటే ఇంటూ అని అర్థం. ఓకేనా? -1/2. ఓకేనా? చూడండి, -(-) ప్లస్. ఓకేనా? 13 × 1 = 13/7 2s are 14. అంటే ఏంటి, ఎంత వచ్చింది, 13/14 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. వాడు ఏమన్నాడు, దీంట్లోంచి ఇది డివిజన్ చేయమన్నాడు. ఫ్రమ్ 1 అండ్ 2 అని చెప్పి ఇలా రాస్తాను నేను. From 1 and 2. చూడండి, -31 / 35 = 13/14. ఓకేనా? ఇది మనకి చేయాల్సిందనమాట. దీని సొల్యూషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి మనం ఫ్రాక్షన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇంటూ పెట్టి దీన్ని సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేస్తామన్నమాట. ఓకే, -31/35 × 14/13. రెసిప్రోకల్ అంటే ఏంటి, డినామినేటర్లోనే న్యూమినేటర్లోకి వెళ్తుంది, న్యూమినేటర్లోది డినామినేటర్లోకి వస్తుంది అనమాట. సరే, అయితే చూడండి, ఈ టేబుల్ ఈ నెంబర్లోని ఈ 2 నెంబర్స్లోని ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 7 టేబుల్. సో 7 2s are 14, 7 5s are 35. -31/5 × 2/13. 31 × 2 ఎంత అవుతుంది, -62/5 13s are 60. ఓకేనా? వీడు అడిగింది ఏంటి, వీటి రెండింటిని డివిజన్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది అన్నాడు, -62/65. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.